చైర్మన్ లు మాస మిత్రుడు సంపద చెప్తున్నాడు, నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఉన్నాయో కార్యకర్తలకు కష్టపడ్డ వాళ్లకు అవకాశం రాని వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ పదవులలో కూర్చోబెట్టాలని చెప్పి వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నా. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకే ఇవ్వాలి అని మాట చెప్పడానికే కార్యకర్తల సమక్షంలో కష్టపడ్డ కార్యకర్తలనే వాళ్ళను కుర్చీలలో కూర్చోబెట్టాలి, వాళ్ళకి పదవులు కట్టబెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, 2021 జూలై 7 నాడు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నేను బాధ్యతలు తీసుకున్న 3 సంవత్సరాలు నిరంతరం మీరు నాతో నిలబడి పాదయాత్రలు కావచ్చు, ధర్నాలలో కావచ్చు, దీక్షలు కావచ్చు, కేసీఆర్తో కొట్లాడినప్పుడు వీరోచితంగా మీరు కొట్లాడినరు. ఈ 3 సంవత్సరాలు మొన్న జూలై 7, 2024 నాడు 2 రోజుల క్రితం 3 సంవత్సరాల కాలాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ 3 ఏళ్ళు మీరు కష్టపడి కడుపులో పెట్టి చూసుకొని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ పిసిసి అధ్యక్షుడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా ఎప్పటికీ కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటా. ఇవాళ నేను ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డ ప్రతి కార్యకర్తకు నేను ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ పదవి నాయకుల వల్ల వచ్చింది కాదు, ఈ పదవి కార్యకర్తల వల్ల మీ కష్టం వల్ల వచ్చిన పదవి. ఈ పదవి మీ అభ్యున్నతి కోసమే ఉపయోగించాలన్న ఆలోచనతోటి ఇవాళ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చిన. అందుకే మిత్రులారా, ఈ 3 ఏళ్లలో ఎన్నో కష్ట సుఖాలను చూసినాం, ఎన్నో ఒడిదుడుకులను చూసినాం. ఉప ఎన్నికలలో డిపాజిట్లు పోయి 3,700 హుజూరాబాద్ ఎన్నికల్లో ఓట్లు వచ్చినప్పుడు పని అయిపోయింది, రేవంత్ రెడ్డి పడిపోయిండు, కాంగ్రెస్ ఇంకా ఇవ్వదు అని చెప్పి కొంతమంది శునకానందంతో సంతోషపడ్డారు. కానీ ధైర్యం కోల్పోకుండా 1.5% ఓట్ల నుంచి 40% ఓట్లకు కాంగ్రెస్ పార్టీ పెరిగి 64 సీట్లు గెలిచి ఇవాళ 65 సీట్లు ఉప ఎన్నికల్లో మనకు కంటోన్మెంట్ గెలవడం ద్వారా ఇవాళ 65 మంది ఎమ్మెల్యేలు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపించారు. ఓడితే, ఓడినప్పుడు కుంగిపోవడము, గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం కాదు. ఎప్పుడైనా నిబద్ధతతోని కార్యకర్తలు అండగా నిలబడితే తప్పకుండా విజయం సాధించవచ్చు అని చెప్పి నిరూపించినాం ఇవాళ. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. అందుకే మిత్రులారా, మీరందరినీ నిన్నామన్నా చూస్తున్నాం, కొంతమంది మాటలు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయ్యో ఇంత అన్యాయం ఉంటుందా, మేమేం చేయాలో ఇంటలేదు ఈ ప్రభుత్వం అని. 10 ఏళ్ళు మా కార్యకర్తల్ని కొట్టి చంపి కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి, ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం ఆనాడు? మేం నీలాక దొంగదెబ్బ తీస్తలేం, నీలాక అక్రమ కేసులు పెడతలేం, బాజాబ్తా ప్రజల చేత ఎన్నికై ఇక్కడికి వచ్చినాం. 6 నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు, ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇలా